అదే స్టోరీ కదా, కాకపోతే ఇది కొత్తగా ఉంది. అంటే విఎఫ్ఎక్స్ అవన్నీ యాడ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. సో మీకు ఎక్కడ బాగా నచ్చింది సినిమా? అంత నాకు అంత నచ్చింది. అసలు ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు, టైం తెలియదు. చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు చూసింది ఎలా ఉంటుందంటే బాణాలు పెట్టేసి అందులో ఏదో పాములు రావడము, అలా పెద్ద గ్రాఫిక్స్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే అంతా లైటింగ్, రావణుడు వచ్చాడంటే బ్లూ బ్యాక్గ్రౌండ్, ఒక యానిమేషన్ వస్తుంది, అయిపోయింది. అండ్ హల్క్ లాగా ఏవో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎలా చెప్పాలి రామాయణానికి. ఈ రామాయణం చూస్తుంటే మధ్యలో లేచి వచ్చేయాలి అనిపించింది. ఆయన ఫ్యాన్స్ అభిమానంగా ప్రభాస్ అంటే అభిమానం అన్నీ ఉంది. ఆయన ఇలాంటివి చేయకుండా ఆయన వేలో ఆయన వెళ్తే క్లిక్ అవుతారు, కానీ ఇలాంటి వాటిల్లో అసలు రాకూడదు. లేదండి, అసలు మాకు ఆ రామాయణం అంటే అసలు మేము మర్చిపోయాను. కాసేపు థియేటర్లో నుంచి చూస్తుంటే అసలు రామాయణం ఎక్కడ ఏంటి, చిన్నప్పటి నుంచి మేము చదివింది ఏంటి, ఇదేంటి, మెయిన్ ప్రభాస్ కోసం ఎక్స్పెక్టేషన్తో వస్తామండి. కాకపోతే ఏంటంటే మెయిన్ కంప్లీట్ డార్క్ థీమ్లో తీసాడు మూవీ. అండ్ మోర్ ఓవర్ మనకి మ్యూజిక్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఉంది. బీజిఎం యానిమేషన్ తప్ప ఏం లేదు. సినిమా అంతా డార్క్ థీమ్లో తీసాడు కాబట్టి అంత గొప్పగా అనిపించలేదు. మెయిన్ అసలు సినిమా అంటేనే ఎమోషన్ బ్రో. అసలు ఎమోషనే లేదు ఇందులో, ఏ ఎమోషన్ ఎలివేట్ చేయలేదు మూవీలో. సో అంత గొప్పగా అయితే ఏం లేదు. అట్లీస్ట్ హనుమాన్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తారు అనుకున్నాం. భక్తి కూడా ఏ ఎమోషన్ ఎలివేట్ చేయలేదు మూవీలో. నాకు నా ఒపీనియన్ అయితే డిజాస్టర్. సో మీరు కూడా సజెస్ట్ చేయండి ఆయనకి, ఓం రావత్ గారికి.